హలో శర్వ గారు. ఐ తరుణ్ నేరు. సో ఒకే ఒక జీవితం గురించి నేను వచ్చిన అనమాట. ఐ వాంట్ టు యాక్చువల్లీ టెల్ ది ఆడియన్స్, ఒకే ఒక జీవితం ప్రమోషనల్ వీడియో కోసం నేను వచ్చినాను. ఐ వాంట్ టు ఆస్క్ శర్వ గారు, ఆర్ యూ ఎక్సైటెడ్? సినిమా ఎట్లొచ్చింది? బాగానే వచ్చింది. ఓ అవును, మర్చిపోయా. మీకు మీరే చెప్పాలి సినిమాలో వచ్చిందో. డైలాగ్స్ ఎవరు రాశారు? కరెక్ట్, మర్చిపోయినాను. యాక్చువల్లీ ఈ సినిమాకి డైలాగ్స్ రాసింది నేనే. ఎందుకు మీరు మర్చిపోయేంత బిజీ అయిపోయారు? షోజు, టీవీ షోజు, దాని తర్వాత డైరెక్షను, యాక్టింగ్, డైలాగ్ రైటరు, మొన్న రీసెంట్గా డబ్బింగ్ కూడా చెప్పారని విన్నాను. స్పెషల్ అపియరెన్స్లు, క్యామియో భాస్కర్ అంటున్నాను అందరు. సో అందుకనే, కానీ దిస్ ఫిల్మ్ హ్యాస్ బిన్ వెరీ స్పెషల్. సో ఈ సినిమా గురించి మాట్లాడదామని చెప్పేసి ఐ థాట్ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ చాట్ అని అనుకున్నా. గుడ్ చాట్ అంటే ఎప్పుడు బ్యాడ్ చాట్ చేస్తాను అంటే, జనరల్గా మీరు చాలా సైలెంట్గా ఉంటారని విన్నా, అందుకనే కొంచెం అంటే ఇప్పుడు ఓపెన్గా మాట్లాడమంటారా? ఓపెన్గా మాట్లాడదాం కదా. మాట్లాడితే మాట్లాడమని ట్రోల్ చేస్తున్నారు, మాట్లాడపోతే మాట్లాడట్లేదు అంటున్నారు. ఈ టాస్క్ నాకే వచ్చి పడింది. సరే, ఏమైనా అయితే మీరే, ఇది మీ పర్యవేక్షణలోనే రిలీజ్ అవుతుంది. అంటే విల్ కీప్ ఇట్ ఆర్గానిక్. ఓకే, మీ ఫ్లోర్ మీరు వెళ్ళండి, నా ఫ్లోర్ నేను వెళ్తాను. సరే, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఉన్నది ఒకటే ఒక జీవితం కదా. యా, ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎస్ సార్, ఏ మొన్న ఓపెనింగ్ అయింది రావనుకున్నా. కొత్త సినిమా ఓపెనింగ్ అయింది కదా మీది, కీడా ఏంటది? కీడాకోలా. కీడాకోలా, ఆల్ ద వెరీ బెస్ట్. కుమ్మి అండి, పాన్ ఇండియా ఫిల్మ్. ఓకే, జనరల్గా శర్వ గారు మీరు ఏంది, యూఆర్ వెరీ క్వైట్ అని విన్నాను. మీరు అసలు ఎక్కువ మాట్లాడరు, సోషల్ మీడియాలో ఉండరు, ఎందుకు అసలు? అంటే నా లైఫ్ అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. అంతే అంటారా? సో అందుకే పెద్ద పోస్ట్ చేయడానికి కూడా ఏం లేదు. కానీ నెక్స్ట్ ఐల్ ట్రై, ఐల్ గెట్ క్లోజర్ టు ఆడియన్స్ అండ్ మీరు చెప్పినట్టు. సో ఒకే ఒక జీవితం. ఒకే ఒక జీవితం. ఒకే ఒక జీవితం. ఒకే ఒక జీవితం. ఓకే, సో చాలా రాగా, అన్ఫిల్టర్డ్గా, ఒకే ఒక జీవితం కదా. సో వై షుడ్ వి ఈవెన్ యాడ్ ఫిల్టర్స్? యా, నో మో ఫిల్టర్స్. నో మో ఫిల్టర్స్. సో అది ఫిక్స్ అయ్యి ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో దిల్ సే విత్ తరుణ్ దెన్. దిల్ సే విత్ శర్వ. విల్ స్టార్ట్ ఆఫ్ విత్ లైఫ్ యాజ్ అ కిడ్, లైఫ్ యాజ్ అడల్ట్, ఎందుకంటే సినిమాకి కూడా సంబంధించి రెండు ఫేజ్ ఉన్నాయి కదా. సో ఐల్ బి వెరీ ఆనెస్ట్, లైఫ్ యాజ్ అ కిడ్ టిల్ 9th క్లాస్ ఇట్ వాజ్ హారిబుల్. ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా అని ఉండే. ఎందుకంటే చదువులో వాజ్ లైక్ 35 పాస్ మార్క్ అంటే T4 36 మధ్యలో వేరీ అవుతూ ఉండేది. అండ్ ప్రతి ఇయర్ రీఎగ్జామ్స్లో పాస్ అవ్వడమే. ఓకే, స్టేట్ మెయిన్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యాను కదా. ఓకే. సో అండ్ మా ఇంట్లో మా అందరూ కిడ్స్, అంటే మా ఇంట్లో కజిన్స్ అందరూ, మా అన్న అక్క అందరూ వాళ్ళు 95 అబౌవ్ స్టూడెంట్స్ అనమాట. ఓకే, బిట్స్ పిలాని ఆ క్యాటర్ అనమాట. ఓకే. సో టిల్ 9th ఐ డెంట్ లైక్ ఇట్, బట్ 9th నుంచి ఇంక మా అమ్మాయిలు ఫిక్స్ అయిపోయారు, ఇడికి చదువు రాదు. సో ఒక డిగ్రీ ఇవ్వరా చేతిలో, నువ్వు నీ ప్యాషన్ ఫాలో అని 9th నుంచి వదిలేశారు. సో అప్పటి నుంచి యు బిన్ డిస్కవరింగ్ వాట్ యువర్ ప్యాషన్? అప్పటి నుంచి ఐ థింక్ ఐ హ్యాడ్ ద బెస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్. సో అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఇంకేమైనా ఆలోచించారా? లేదు లేదు, చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్తుండే, నాకు గుర్తులేదు కానీ ఏమవుతారా అంటే హీరో అవుతా, చిరంజీవి లాగా హీరో అవుతా అనేవాడు అంట. మరి ఐ డోంట్ రిమెంబర్ ఇట్, బట్ యా. సో బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ హస్ బిన్ చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఓకే, వాట్ మోటివేట్స్? స్వయం కృషి. ఓకే, స్వయం కృషి సినిమా చూసి అరే కష్టపడితే మనం కూడా వచ్చి, అంటే వీ యూస్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మూవీస్ కదా. అవును అవును. అండ్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. రైట్. చిన్నప్పటి నుంచి. రైట్. ఆయన సినిమా చూసి అరే స్వయం కృషితో మనం కూడా వచ్చు, అవ్వగలం అని ఒక ఆశ ఉంటుంది కదా. సో అలా ఆశ వచ్చిందేమో, బట్ అలానే నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం, లైక్ రజనీకాంత్ గారి పడియప్ప. అవును. ముత్తు, ఒకే రోజులో అన్ని కోట్లు వచ్చేసి అన్ని, కొంచెం అంత ఫ్యాంటసీ కదా. నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్సెస్ వైజ్ నాకు కూడా రజనీకాంత్, చిరంజీవి గారు. ఐ వాజ్ బిగ్ రజనీ ఫ్యాన్ యాక్చువల్లీ. ఫస్ట్ డే ఫస్ట్ షో కోక్ బాటిల్ ఏమైనా కలుపుకొని పోయి థియేటర్, అది కూడా ఏం చెన్నైలో, చెన్నైకి వెళ్ళేదన్నమాట. అక్కడ ఇంకా సినిమా బాగాలేదంటే బాధపడేది, ఎందుకో చాలా పర్సనల్గా తీసుకునేది. బట్ యా, ఐ అండర్స్టాండ్ వాట్ యు సే. ఎందుకంటే సాంగ్స్లో లిరిక్స్ కూడా అద్దరిపోతాయని తెలుగు, మన తెలుగులో. అవును.
ముత్తు కానీ లేకపోతే అరుణాచలం కానీ ఒకడే ఒక్కడు మన ఊరే పెంచిన ఇంకా ఇంకా అది వింటూ ఉంటే ఇట్ జస్ట్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ అంటే మనం కూడా చేయించరా అని ఉంటాయి కొన్ని కొన్ని సాంగ్స్ సో అలా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళమే. ఓకే బట్ వాట్ అబౌట్ అడల్ట్ లైఫ్ అది ఇఫ్ యూ కంపేర్ ఇట్ ఈస్ ఇట్ ద సేమ్ ప్యాషన్ అదే ప్యాషన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫిక్స్ అయ్యా నేను ఫస్ట్ ఇయర్కి ఫిక్స్ అయ్యా సెకండ్ ఇయర్కి మా ఇంట్లో చెప్పా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అన్నగా ఎందుకంటే ఒక 3 మంత్స్ బ్రేక్ వస్తుంది కదా మనకి. అవును. సో ఆ 3 మంత్స్ బ్రేక్ అమ్మ ఇలా ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా యాక్టింగ్లోకి వెళ్దాం అనుకుంటున్నా ఒక 3 మంత్స్ ఉంది కదా ఆ ఆ పీరియడ్లో నేను కిషోర్ నమిత్ కపూర్ ఇన్స్టిట్యూట్లో అదే బాంబే వెళ్ళి ఓకే ట్రైన్ అయ్యి వస్తా 1 లక్ష రూపాయలు ఎంతో ఫీజు అది రైట్. సో అంటే మా మై మామ్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఓకే ఎందుకు రా సినిమా ఫీల్డు మనకి మా నాన్నేమో ఈ వాజ్ లైక్ నీకు ఇష్టం ఉంది నువ్వు ప్యాషన్ ఉన్నది ఫాలో అవ్వు ఏం కాదు ఆడు చూసుకుంటాడు ఆడు బట్ వాళ్ళకి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఆ 1-2 ఇయర్స్ వెళ్ళి వెనక్కి వచ్చేస్తాడు వీడు ఇట్ వోంట్ వర్క్అవుట్ వాడే వెనక్కి వచ్చేస్తాడు ఆడంత కష్టపడలేడు బికాస్ ఐ వాజ్ వెరీ ప్యాంపర్డ్ కిడ్ ఆడంత కష్టపడలేడు వచ్చేస్తాడు అన్న ఉద్దేశంతోనే పంపించారు ఆ పోతే వెళ్తేరా అని అని బట్ నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయా ఎందుకంటే నాకు వచ్చింది ఇది ఒక్కటే అంటే వేర్ ఐ హ్యావ్ ద ప్యాషన్ సినిమాలు అంటే అంత పిక్ కీప్ గోయింగ్ యా సో ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయ్యింది బట్ ఐ స్టిల్ మిస్ అరే కాలేజ్ లైఫ్ బికాస్ 9th 10th స్కూల్ వాజ్ వెరీ గుడ్ అవును ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాజ్ బ్యూటిఫుల్ రైట్ అంటే ఐ హ్యాడ్ ద బెస్ట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ విల్ సే లైక్ దోస్ 2 ఇయర్స్ ఐ వాంట్ టు రీలివ్ రైట్ రైట్ మళ్ళీ ఇంజనీరింగ్ అదే ఇంజనీరింగ్ బీకామ్కి వచ్చేటప్పటికి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్స్ ఓకే అప్పుడు 2008 అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ క్యారెక్టర్స్ అండ్ ఆల్ దాట్ రైట్ సో ఐ హావ్ బీన్ బిజీ సిన్స్ దెన్ సో అప్పటి నుంచి ఇంకా కాలేజ్ బట్ ఐ ఫినిష్ మై కాలేజ్ ఓకే యూ ఫినిష్ డిగ్రీ చేసుకున్నా. సో నాకు తెలిసి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇంట్రోవర్ట్ అనొచ్చు మేబీ ఆర్ నాట్ ఆన్ సోషల్ మీడియా అన్నా కానీ ఒక టైంలో ఎట్లా అంటే బీన్స్ కాఫీ షాప్లో మీరు హ్యాంగ్అవుట్ చేసేది అవును షార్ట్ ఫిల్మ్ గ్యాంగ్ అందరికీ తెలిసేది అనమాట యాక్సెస్ ఉన్న ఏకైక యాక్టర్ అక్కడ బికాస్ హీల్ యాక్చువల్లీ లిసన్ టు యూ అండ్ కొంచెం కొత్త వాళ్ళని కూడా యూ వుడ్ బీ లైక్ జస్ట్ అ బడీ కదా యూ జస్ట్ చిల్ విత్ దెమ్ వెరీ సోషల్ యాక్చువల్లీ యా ఐ వాస్ ప్రతి పార్టీలో యువర్ దేర్ యు పిచ్చి అడౌడి దాని గురించి దట్ లైఫ్ హౌ వాస్ దట్ లైఫ్ యా బ్రీన్స్ వాస్ మై బ్రదర్స్ లైక్ కళ్యాణ్ అండ్ అర్జున్ దే యూస్ టు రన్ ఇట్ రైట్ సో మన ప్లేసే కదా చిల్ అవుతూ అందరూ వచ్చేవాళ్ళు అఖిల్లు వీళ్ళందరూ మొత్తం అందరూ అక్కడే హ్యాంగ్అవుట్ కొడుతూ ఉండేవాళ్ళు రైట్ సో మంచి ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ రైట్ అండ్ అంటే ఫేజల్ ఫేజల్గా చూసుకుంటే యాక్చువల్లీ ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ లైఫ్ యాక్చువల్లీ యా వెరీ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ ఏమో సో దాని అన్నట్టు లైక్ అందరిని కొత్త కొత్త డైరెక్టర్ని కలిసేవాడిని సుజిత్ని కూడా అక్కడనేనా మోస్ట్లీ సుజిత్ని గుర్తులేదు బట్ అలా అప్పుడు ఐ జస్ట్ మేడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అక్కడ కానీ బట్ సినిమాలు ఎప్పుడు ఇట్ డిడ్ వర్క్ అవుట్ సమ్హౌ బట్ కథలన్నీ అక్కడేనేవాడిని అవునవును బట్ ఇప్పుడు టైం ట్రావెల్ చేసి ఇఫ్ యూ వుడ్ వాంట్ టు గో బ్యాక్ టు సమ్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్ ఏ ఏజ్కి వెళ్తారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వుడ్ యూ చేంజ్ ఎనీథింగ్ నో ఓకే ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ ఓకే ఐ యామ్ హ్యాపీ ద వే మీరు ఇఫ్ యూ వాంట్ టు గో టు బ్యాక్ టు టైం బ్యాక్ ఐ థింక్ ఐడ్ గో బ్యాక్ టు ద టైం ఎవ్రీ టైమ్ మా నాన్న ఎప్పుడు టైం స్పెండ్ చేయమని చెప్పేవారు అన్నమాట అదేవిధంగా నాన్నతోటి గొడవలు ఎక్కువయ్యేది నాకు అంటే జస్ట్ ఒపీనియన్ క్లాషెస్ అన్నమాట యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ సో ఇఫ్ ఐ గో బ్యాక్ ఆ టైంకి వెళ్ళి ఆయన ఎన్ని ఎంత తిట్టినా కానీ ఏమనకుండా ఇట్లా నేను చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈజ్ నో మోర్ సో ఇట్స్ ఆల్వేస్ ఆ టైం ట్రావెల్ మన ఒకే జీవితం స్టోరీ చెప్పినప్పుడు కూడా ఒక్క అవకాశం ఉంటే బాగుండేదేమో అనిపించేది అపార్ట్ ఫ్రమ్ దాట్ నో రిగ్రెట్స్ కానీ అలా అనుకుంటాం ఎంత లైక్ ఈవెన్ లైక్ ఐ ఫైట్ విత్ మై డాడ్ అలాట్ అవునా ఇప్పటికి అనిపిస్తుంది అరే ఏమనకూడదు ఏమనకూడదు లైక్ సరే కామ్గా ఉందాం అని కానీ ఇట్స్ జస్ట్ లైక్ అగైన్ 2 ఫ్రెండ్స్ యూ ఫైట్ అంతే అంతేలే యూ గెట్ బ్యాక్ బట్ మనం వీలైనంత పట్టుకి మనం జాగ్రత్తగా చూసుకోగలం అంతే అవును అండ్ బికాస్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్ వే దే ఆర్ బాటప్ ఇస్ డిఫరెంట్ ద వే వీఆర్ బాటప్ ఇస్ డిఫరెంట్ కరెక్ట్ సో you don't need to feel bad for anything but yeah you want to spend more time with him so sharva bro I just want to ask you
ఎనీ రాంగ్ డిసిషన్స్ కెరియర్లో మీరు తీసుకున్నారా? కెరియర్ పరంగా ఏదైనా కానీ రిగ్రెట్ అవుతున్నారా? అవుతే అదేంది అంటే లాస్ట్ 4-5 ఫిలిమ్స్ ఐ థింక్ ద డెసిషన్ వాజ్ అంటే అదేమైపోద్ది అంటే భాస్కర్ లైక్ ఈవెన్ ద ఫాల్ట్స్ లైక్ మన ఫ్లాప్స్ కూడా వీ హ్యావ్ టు ఓన్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్ కరెక్ట్ సో రేపు ఫ్యూచర్లో మనకి ఏం చేస్తామో ఇవన్నీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ కరెక్ట్ ఓకే సో యా ఫ్లాప్లు వచ్చినప్పుడు లైక్ పడి పడి వచ్చింది అవును చాలా నమ్మి చేసాం రైట్ ఎంత నమ్మానంటే గ్యారంటీ ఆడుతుంది అసలు ఇట్ విల్ వర్క్అవుట్ అని వీ వర్క్ ఫర్ 130-140 డేస్ కరెక్ట్ ఎండల్లో వానల్లో అసలు అంతే ఉంటుంది యా సో అది పోయినప్పుడు ఐ వాజ్ అసలు టోటలీ షాటర్డ్ రైట్ ఒక 3 మంత్స్ బయటికి రాలే సో ఐ వాజ్ ఐ లాక్ మై సెల్ఫ్ అప్ అండ్ ఐ యూస్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అన్ని వరుసగా ఫ్లాప్లు రావడం దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే నౌ ఐమ్ బికమ్ దట్ కొంచెం ఏమంటారు ఐఎమ్ స్టార్టింగ్ టు అనలైజ్ ఎవ్రీథింగ్ సో లాస్ట్ 6 మంత్స్ ఐ హావ్ నాట్ బీన్ వర్కింగ్ ఐ వాంటెడ్ టు టేక్ ద బ్రేక్ జస్ట్ టు అనలైజ్ మై సెల్ఫ్ లైక్ వై ఆమ్ ఐ రన్నింగ్ కరెక్ట్ ఎందుకు సినిమాలు చేస్తాను అసలు వై షుడ్ ఐ మేక్ ఫిల్మ్స్ వాట్ ఈస్ సమ్ వాట్ ఈస్ లైక్ గోయింగ్ రాంగ్ విత్ మై డెసిషన్స్ రైట్ సో దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ సో వెన్ ఐ లుక్ బ్యాక్ నౌ దోస్ ఎవ్రీథింగ్ హెల్ప్ మీ దోస్ ఫెయిల్యూర్స్ హెల్ప్ మీ టు గ్రో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అవును మోర్ దెన్ యాక్టర్గా ఏం నేర్చుకుంటావు ఇవన్నీ పక్కన పెడితే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ బికమ్ మోర్ కామర్ మోర్ వైజర్ రైట్ అండ్ డెఫినెట్లీ ఐమ్ టేకింగ్ లాట్ ఆఫ్ కేర్ టు సైన్ ఎ ఫిల్మ్ రైట్ ఇప్పుడు ఒక సినిమా ఒప్పుకోవాలి అంటే ముందే రీడింగ్స్ ఇచ్చుకుంటున్నా ఒక 10 మందికి వినిపిస్తున్నా కథలో ఏమైనా తప్పులు ఉన్నాయా సో ఐఎమ్ డూయింగ్ మై హోంవర్క్ ఐ డోంట్ నో వేర్ హౌ ఇట్స్ గోన్ హెల్ప్ కరెక్ట్ బట్ పాత సినిమాల్లో జరిగిన తప్పులు ఐ డోంట్ వాంట్ రిపీట్ ఇట్ ఓకే మీకు లైక్ హౌ డు యూ టేక్ ఇట్ యాజ్ నాకు ఐ బికాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ అ మాసివ్ దిస్ థింగ్ జాయింట్ అయిపోయింది అన్నమాట అనుకోకుండా అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా తీసుకొని 2 హార్డ్ డిస్క్ బ్యాగ్లో వేసుకొని ప్రతి డిస్ట్రిబ్యూటర్ని కలవడం జరిగింది కానీ అది పెద్ద స్ట్రగుల్ ఏమి అనిపించలేదు ఇన్ఫ్యాక్ట్ ఐ యూస్ టు జోక్ అబౌట్ ఇట్ ఆల్సో రైట్ రైట్ ఐ గాట్ నథింగ్ టు లూజ్ ఆ టైంలో ఓకే అందరూ ఈ సినిమా ఏదో తేడా ఉంది అన్నప్పుడు నాకు అనిపించింది నిజంగానే తేడా ఉంది ఇది బారాలేదేమో అని అనుకున్నా బ్రెయిన్ వాష్ అయిపోయింది అది అయిపోయిన తర్వాత జనాలు బయటకు వచ్చి అనబా తీసిన సినిమా అంటే ఫేక్ నా కొడుకుడు అనుకున్నా ఎందుకంటే జస్ట్ టైం పాస్ పోగొట్టుకునేవాడు నాకు అర్థం కానీ చాలా టైం పట్టింది ఇట్ అయింది అంటే ఊరుకోరా ఊరికి ఏడిపిస్తాం ఇట్ అయింది రా రే నీ అబ్బా నా ఫ్రెండ్స్ అందరు వచ్చి చెప్తే ఇట్ టుక్ అ లాంగ్ టైమ్ ఫర్ ఇట్ టు సింక్ ఇన్ నాకు ఒకటే భయం ఏమైంది అంటే సక్సెస్ ఫెయిలియర్ సక్సెస్ ఇట్లా ఐ హిట్ రాక్ బాటమ్ నాన్న చనిపోయి దాని తర్వాత బ్లాక్ అండ్ వైట్ స్టోరీ అంత మళ్ళీ మమ్మీ బ్యాంగిల్స్ ఏదో ఇచ్చేసి షెడ్యూల్ 2లో నేను సప్లీలు రాసుకొని అంత అయిపోయి హిట్ రాక్ బాటమ్ ఏం లేదు కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే రాక్ బాటమ్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ కంఫర్ట్ ఎందుకంటే ఏం లేనప్పుడు ఎవరు ఉన్నారో తెలుస్తుంది ఆ ఫాగ్ వెళ్ళిపోతుంది అనమాట ఆ ఫాగ్ వెళ్ళిపోయినప్పుడు 5-6 ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పటికీ అట్లనే ఉన్నారు సో దట్స్ ద స్ట్రెంగ్త్ నాకు ఆ రాక్ బాటమ్ కోంటే కోటి అప్పుడు జరిగింది ఓకే ఇట్ వాజ్ లైక్ సేమ్ రైట్ మా అమ్మ బంగారం తీసుకుని ఇవన్నీ చేసి బ్లాక్ అండ్ వైట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ ఫిల్మ్ అప్పటికి ఇంకా వర్స్ట్ అనమాట ఇంకా రాక్ బాటమ్ గమ్యం ప్రస్థానం వచ్చి 4-5 ఏళ్ళు అయిపోయింది వరుసగా ఫ్లాప్లు ఉన్నాయి నేను ప్రొడ్యూస్ చేశాను అది పోయింది డబ్బులు పోయినాయి మెయిన్ థింగ్ ఒక రిగ్రెట్ ఉంది అంటే చాలా మంది డబ్బులతో కూడుకున్నప్పుడు ఐ మీన్ ఐ లాస్ట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్స్ చాలామంది దట్ సంథింగ్ ఐ వాజ్ లైక్ డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఉంటుందని ఎప్పుడు అనుకోలే నాకు బికాజ్ నేను ఎప్పుడు డబ్బుతో ఆలోచించలా బట్ అది పోయేసరికి ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ మీ టు టేక్ ఇట్ అరే ఫ్రెండ్స్ కజిన్స్ లేకపోతే డబ్బు కోసం పోవటం ఏంది రాబాయి అసలు నాకు అసలు నా నమ్ముద్ది కాలే సో ఆ డబ్బులు అప్పు తీర్చడానికి నాకు ఒక 6 ఏళ్ళు పట్టింది సో ఐ గేవ్ బ్యాక్ ఎవ్రీ పెనీ టు మై పేరెంట్స్ ఎవరెవరికైనా అందరికీ క్లియర్ చేసుకుని యూ వోంట్ బిలీవ్ ఒక్క షర్ట్ కూడా కొనుక్కోలే ఆ 6 ఏళ్ళు
అంత మొండిగా బతికా. రైట్ రైట్ రైట్. లైక్ రన్ రాజా రన్ హిట్ అయినప్పుడు ప్రభాస్ అన్న పిలిచి పార్టీ ఇచ్చాడు ఇంట్లో. అరే హిట్ కొట్టామంటే నిజంగా హిట్ కొట్టామా? సేమ్ సేమ్ ఐ నో వాట్ యు ఆర్ సేయింగ్. అంటే అరే హిట్ కొట్టావరా, హిట్ సినిమా, ఎందుకంటే హిట్ చూసి చాలా రోజులు అయిపోయాయి. అండ్ అరే ఎంజాయ్ చేయరా, ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు చెప్పండి రా ఇడికి అని అంటే అంటే లేదన్నా మండే తర్వాత మాట్లాడతా నేను. అలా ఐ డెంట్ ఎంజాయ్ ఎనీ సక్సెస్. మళ్ళీ మహా ఎక్స్ప్రెస్ రాజాకి అలానే పార్టీ పిలిచాడు. ఈసారి అన్న నమ్ముతావా అంటే మండే దాకా నమ్మనన్నా నేను. సో ఇప్పుడు కూడా నాకు మండే దాకా అసలు నాకు ఆ మండే సిండ్రోమ్ ఉంది. రైట్. మండే కలెక్షన్ చూసి డిసైడ్ అవుతా ఓకే. రైట్. ఫస్ట్ టూ డేస్ కూడా నేను నమ్మ. కానీ అదే అంటున్నాను, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈవెన్చువలీ ఫ్రైడే సాటర్డే సండే కాకపోతే ఓటీటీలో సినిమా వస్తుంది కదా, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్, బ్యూటిఫుల్ ఫిల్మ్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్. రైట్. ఏది హిట్ ఆఫ్ ఫ్లాప్ తెలియట్లేదు అనమాట. అండ్ ఇట్ డజంట్ మ్యాటర్. సో ఆ హిట్ ఫ్లాప్ అన్న మైండ్ సెట్ ఏదైతే ఉందో మన జనరేషన్ తోటి ఇంకా అది లేదు. ఐ డోంట్ థింక్ దట్ వే. ఇఫ్ యు సీ లైక్ రీసెంట్ ఫిల్మ్స్ కార్తికేయ 2, రైట్, మాసివ్, బింబిసారా, యా యా యా, అన్ని మళ్ళీ మనకు హోప్ మన లాంటి వాళ్ళందరికి మళ్ళీ అరే ఆ గ్యాంబుల్ ఉంటదే, గ్యాంబుల్ సీతారామం. యా 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 యా. లైక్ ఇప్పుడు థర్డ్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ దే స్టిల్ రన్నింగ్ ఇన్ హౌస్ ఫుల్స్. మళ్ళీ హిందీలో కూడా, మళ్ళీ హిందీలో రిలీజ్ చేస్తున్నారంట. సో ఐ వెరీ హ్యాపీ ఫర్ హను అండ్ స్వప్న అండ్ హనుభాయ్. అయితే సేమ్ హనుకి మెయిన్ యాజ్ లైక్ రిలీజ్ నాకు ఎందుకు ఐ ఫెల్ట్ దట్ అండ్ ఐ కాల్డ్ హిమ్ బిఫోర్ ద రిలీజ్ ఓన్లీ. నేను ఇంకా సినిమా చూడలా. ఓకే ఓకే. ఐ కాల్డ్ హిమ్ నా ఇన్స్టింక్ట్ బట్టి చెప్పా, తనకి చెప్పా, చందుకి ఫోన్ చేశా, ఈ రెండు ఆడేటట్టు ఉన్నాయి, రైట్, ఎంజాయ్ ఇట్ అని. సో ఒకే ఒక జీవితం స్టోరీ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? మీ బెట్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్తీక్ నరేషన్ ఉంటుంది కదా, ఎంత అందంగా చెప్తాడండి. ఒక ల్యాప్టాప్ పెట్టుకుని, ఐఎమ్ ష్యూర్ నీకు అలానే చెప్పుకుంటాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ సీన్లు చెప్పేవాడు. అవును. అసలు నా లైఫ్లో అలాంటి నరేషన్ ఇన్లా. అవును. ఎంత అందంగా చెప్పాడు అంటే ఇప్పుడు వెన్ యూ సీ ద ఫిల్మ్ అంతే అందంగా చెప్పాడు. సో ద ఫస్ట్ థింగ్ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ డైరెక్టర్ వెన్ ఈస్. ఇప్పుడు ఒక స్టోరీ మీరు నాకు చెప్తే అసలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నాడు అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా, దట్ ఈస్ ద మెయిన్ యుఎస్పి ఫర్ మీ. రైట్. ఐ ఆస్క్డ్ హిమ్ అసలు నువ్వు ఎందుకు రాసావు కదా, ఎలా రాసావు? రైట్. దట్స్ వెన్ హీ టోల్డ్ హిస్ స్టోరీ అబౌట్ మా మదర్ లా పాస్ అయ్యే 4-5 ఇయర్స్ అయింది. సో ఐ స్టిల్ మిస్ హర్, ఐ వాంట్ టు మీట్ హర్. సో కథ రాయాలి కథ రాయాలి అన్నప్పుడు ఐ డోంట్ నో వాట్ టు రైట్. కరెక్ట్. సో సడన్గా వాళ్ళ అమ్మాయి చెప్పినట్టు, లేకపోతే వాట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ లైక్ ఐ మిస్ మై మామ్ సో మచ్. సో అందుకంటే నేను వెళ్ళి కలవాలంటే ఏంటి, టైం మెషిన్ కావాలి. రైట్ రైట్. సో కలిసి ఏంటి, ఏం చేస్తా, వెళ్ళి మళ్ళీ మా అమ్మతో టైం స్పెండ్ చేస్తా. రైట్ రైట్. ఆర్ ఎల్స్ నేను ఇది కరెక్ట్ చేసుకుంటా. కరెక్ట్. ఇప్పుడు వెనల్ కిషోర్ క్యారెక్టర్ ఉంది, నాకు చదువు రాదురా, నేను వెళ్ళి చదివించుకుంటా. రైట్. సో అలాంటివన్నీ లైక్ కొత్తగా అనిపించింది నాకు. అవును. అండ్ దట్ ఇంటెన్షన్ హిజ్ లవ్ టువర్డ్స్ హిస్ మదర్ యూ విల్ సీ త్రూ అవుట్ ద ఫిల్మ్. రైట్. యా, దట్ ఎమోషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఇట్ కమ్స్ ఫ్రమ్ అ జెన్యూన్ ప్లేస్. జెన్యూన్ ప్లేస్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ నిజంగా. సో నేను శ్రీకార్తిక్ని కలిసినప్పుడు ఐ న్యూ హిమ్ స్లైట్లీ బిఫోర్ అనుకుంటున్నాను, షార్ట్ ఫిల్మ్ సర్కిల్ ఇట్లా అని. ఆయనకి మ్యాడ్ బాయ్స్ క్రియేటివ్స్ అని ఒక గ్రూప్. సో ఐ వాంటెడ్ టు ఆస్క్, అసలు మీ ఇద్దరు ఒకే ఒక చిత్రానికి నాకు ఫస్ట్ వచ్చి చెప్పినప్పుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తున్నా అంటే, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ కూడా సపరేట్గా ఇస్తున్నాడా? మామూలుగా ఏ డైరెక్టర్ ఇవ్వడు కదా వేరే సినిమాకి రాయటం, ఇవన్నీ తక్కువ అంటే చేసేవాళ్ళు ఉన్నారు కానీ, బట్ వెరీ ఫ్యూ డైరెక్టర్స్ వుడ్ లవ్ టు గివ్ దట్ థింగ్. సో యువ్ డన్ లైక్ డైలాగులు మన సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుంటాం. రైట్ రైట్. బట్ హౌ డిడ్ యూ గైస్ మీట్? సో దానికంటే ముందు నాకు ఒకటి, షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి దెర్ ఇస్ నో బాక్స్ అన్నమాట. డైరెక్టర్, యాక్టర్, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, రైట్, వి హావ్ టు డూ ఎవ్రీథింగ్. రైట్. సో అది అలవాటు అయిపోయింది. అండ్ ఆ కమ్యూనిటీ ఎట్లాంటిదంటే, అదే టైంలో ఫేస్బుక్ గ్రూప్స్ కానీ, రైట్ రైట్, అందరం ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. బాలాజీ మోహన్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ మేకర్ ఉండేది చెన్నైలో. అండ్ దెన్ ఈవెన్ నాలే ఇయక్కున్నారని చెప్పేసి దెర్ ఇస్ వన్ రియాలిటీ షో ఇన్ చెన్నై. ఓకే. దాంట్లో చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇవాళ రియలీ బిగ్. లోకేష్ ఐ థింక్ ఇస్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఐ గెస్ సో. యెస్. అండ్ ఆల్సో కార్తిక్ సుబ్బరాజ్, కార్తిక్ సుబ్బరాజ్, అలన్
yeah, all of them are from Alphonse Putren, all these guys. సో వీళ్ళందరూ కూడా అదే కమ్యూనిటీ నుంచి వచ్చి అదే కష్టాలతోటి వీళ్ళు పైకి వచ్చేటప్పుడు ఇట్ వాస్ వెరీ ఈజీలీ యాక్సెసబుల్ దిస్ కమ్యూనిటీ. సో ఆ టైంలో ఏమయ్యేదంటే ఈచ్ దే వాజ్ వెరీ హెల్దీ గ్రోత్, వి యూస్ టు హెల్ప్ ఈచ్ అదర్. అంటే బేసిక్గా ఇప్పుడు విఎఫ్ఎక్స్కి ఆండ్రూ క్రేమర్ వీడియో కోపైలట్ అని చెప్పేసి ఒక రీసోర్స్ ఉండేది, ఇట్స్ ఫ్రీ రీసోర్స్ అనమాట. బేసిక్గా చాలా ఈజీగా మనం విఎఫ్ఎక్స్ చేయొచ్చు. సో దాంట్లో ఉన్న ప్రీసెట్స్ కానీ ఇవి కానీ ఆ లింక్స్ అన్ని షేర్ చేయడం, ఈచ్ అదర్ వి యూస్ టు షేర్ ఏ మచ్ ఐ డోంట్ గో దర్ బికాస్ ఇట్స్ కాస్ట్లీ, కట్ చేసుకోండి, ఆన్లైన్లో ఫ్రీగా ఉంది. సో దట్ ఆల్వేస్ కేమ్ త్రూ ఈవెన్ ఇన్ టుడేస్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అనమాట. సో కార్తిక్ గానీ ఈవెన్ అశ్వత్ మారిముత్తు, ఓ మై కడులే, వీళ్ళందరికీ దే కమ్ ఫ్రమ్ ద సేమ్ వైబ్. ఇప్పుడు కూడా వాడు ఏమైనా పోస్ట్ చేసినప్పుడు దే కాల్ అని చేసి అరే అజ్జేక్ రా, వాడు అంతా డీల్ చేయకు, కాల్ అంటే చేసుకో. అండ్ 100% ఇట్స్ ట్రూ, అండ్ దెర్ ఇస్ నో అయోట ఆఫ్ డౌట్ అని జెన్యున్ గా చెప్తారు. సో అదే స్టైల్లో కార్తిక్ కాల్ మీ, ఇట్లా ఉంది చేద్దాము అంటే సరే అని చెప్పేసి వి మెట్ ఫస్ట్. నాకు ఫస్ట్ ఏంది అంటే ఐ నీడ్ టు సిట్ విత్ దెమ్, ఈట్ గుడ్ ఫుడ్. యా ఐ సా యు లాస్ట్ టైం, ఈట్ గుడ్ ఫుడ్ ఫస్ట్. యా మన మీటింగ్ కూడా అలానే, ఇట్ వాస్ బ్యూటిఫుల్, భోజన ప్రియుడు అంటారు కదా. అదే అదే. సో వివేక్ సాగర్ నా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అడుగుతాడు, సినిమాటోగ్రాఫర్ కొత్త చూస్ చేసినట్టు అవును అంటే ఇష్టమా వాడికి ఫుడ్ ఇష్టమా మనకి అవును అంటే ఓకే ఓకే అయితే ఓకే అనుకోండి, వాడి విజువల్స్ ఎట్లుంది వాడి ఏంది. ఫస్ట్ టైం విన్నాను నేను ఇది. I felt for this guy, he had a very good quirk, sense of humor, the way he was looking at life was very different. So naaku eppudu idi quirky funny anese anukunnanu. Ee story asalu chana unique asalu evaru jaragadu. Avunu. So nenu iddaru muru cheppukoni navetondi kaakapothe when he told me nenu oka story rastunna ante comedy untademo, quirky untademo ani anta depth unna story rastadu anko. Then he told me this story, naa kalalo neelu diripoyindi, like are and inkoti endi, he's acting. అందరికి కూడా ఈ యాక్టెడ్ అండ్ షోడ్ సేమ్. ఇదే నాజర్ దగ్గరికి, నాజర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఆయన పిలిచి అంతా బాగుంది కార్తీక్ అన్ని బాగా చేస్తాను కానీ నాకు యాక్టింగ్ ఎలా చేయాలో మాత్రం చెప్పదు ఫస్ట్ డే. ఇంకా ఆయన క్వైట్ అయిపోయి ఓకే ఓకే ఓకే. బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, మీకు యాక్టర్స్ ఫ్రెటర్నిటీలో కూడా డు యూ సీ ద సేమ్ కైండ్ ఆఫ్ వైబ్, లేదంటే అదర్ ఇన్సెక్యూరిటీస్? దేర్ ఆర్ ఫ్యూ ఇన్సెక్యూరిటీస్ కానీ వైబ్ ఇస్ ద సేమ్. రైట్. ఇన్సెక్యూరిటీస్ కొన్ని కొన్ని ఉండొచ్చేమో కానీ లైక్ వెన్ వీ ఆల్ మీట్ యూజువలీ వీ డోంట్, మేము అరే నీ సినిమా ఏం జరుగుతుంది, నువ్వు నెక్స్ట్ ఏం చేస్తా, ఈ టాపిక్లు ఉండవు మాకు. రైట్. సో వీ ఆల్వేస్ టాక్ అబౌట్ అంటే మంచిగా మాట్లాడుకుంటారు కానీ అరే వీడు అది అంత గాసిప్ టైం ఉండదు, వీ జస్ట్ ట్రై టు ఎంజాయ్. మాకు దొరికే ఆ ఒక్క ఒకరోజో నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో కలుస్తాం. రైట్. సో కలిసినప్పుడు ఆ టైం ఎంత ఎంజాయ్ చేసుకోవడం, ఒకరిని ఒకటి ఏడిపించుకోవటం. రైట్ రైట్. వాడు ఏంట్రా వీడేంట్రా అని వాళ్ళ ముందే మళ్ళీ లేని వాడి గురించి మాట్లాడడం. బట్ దట్ ఫన్ ఇస్ రైట్. మా బ్యాచ్లో ఒకళ్ళు ఫుల్ ఫైర్ ఉన్న ఇద్దరు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు స్టార్ట్ అవుతారు, ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇంకోటి పర్సనలీ ఐ వాంట్ టు ఆస్క్ యు యాజ్ డైరెక్టర్, జనరల్గా ఇప్పుడు మీరు ఎదగను దెల్ బి అ లాడ్ ఆఫ్ ఆడియన్స్ ఫ్యాన్స్, ఫస్ట్ మన ఇష్టం మనకేమి ఇష్టమో అది చేస్తాం, దాని తర్వాత దే మైట్ బి అ టైమ్ అండ్ వి స్టార్ట్ లిస్నింగ్ టు ద ప్రెషర్ ఆఫ్ అదర్ పీపుల్. డస్ దట్ ప్రెషర్ గెట్ టు యూ, లేదు అంటే మీ ప్రాసెస్ ఏంది యాజ్ అన్ యాక్టర్? ఇట్ కీప్స్ చేంజింగ్ విత్ ఎవ్రీ ఫిల్మ్. సమ్టైమ్స్ యూ లిజన్ టు ద డైరెక్టర్, సమ్టైమ్స్ యూ లిజన్ టు ద ప్రొడ్యూసర్. అరే ఇప్పుడు మనం కమర్షియల్గానే ఉండాలి అనిపిస్తుంది, కరెక్ట్, లైక్ ఇప్పుడు ఒకే ఒక జీవితం ఉంది, ఎందుకు నువ్వు ఇంకోళ్ళకి స్క్రీన్ స్పేస్ టైం ఇస్తున్నావు? రైట్ రైట్. సో వీ స్టార్ట్ ఫర్గెటింగ్ టు లుక్ సినిమా యాజ్ సినిమా. కరెక్ట్. బికాజ్ నేను అందుకే వన్స్ ఎప్పుడు ఈ దెబ్బలు తగిలినప్పుడల్లా అగైన్ యూ గో బ్యాక్. కరెక్ట్. అరే ఎక్కడి నుంచి వచ్చాం మనం, అసలు ఎందుకు వచ్చాం ఇండస్ట్రీకి? మంచి కథల్లో ఫస్ట్ నేను ఒక యాక్టర్గా అవుదామని వచ్చా, మంచి కథల్లో ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్. అది ఈవెన్చువల్లీ లైక్ వెన్ ఐ డిడ్ రన్ రాజర్ అని మళ్ళీ మళ్ళీ చేయొద్దన్నారు. రైట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ బట్ మై సోల్ ఈజ్ లైక్ దేర్ ఓన్లీ. రైట్. నువ్వు అలాంటి కథ ఎప్పుడు చెప్పినా నేను వచ్చేస్తా మళ్ళీ. రైట్. ఎంత పెద్ద స్టార్ అయినా అవ్వకపోయినా, ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ రన్ రాజర్ అని మహానుభావుడు వరుస సక్సెస్లో ఉన్నప్పుడు
తర్వాత కూడా సక్సెస్ ఫిల్మ్సే వచ్చినాయి. ఓకే, ఆ మీటర్లో ఉన్నాయి, పెద్ద బ్యానర్లే వచ్చినాయి. బట్ ఇంటెన్షనల్లీ ఐ సెడ్ నో. ఓకే, ఎందుకంటే అదే మీటర్లో అదే లూప్లో హిట్లు కొట్టచ్చేమో కానీ యాజ్ అన్ యాక్టర్ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ రాకుండా ఉండే. ఓకే, సో ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్, రైట్, ట్రయింగ్ డిఫరెంట్ సినిమా. అండ్ అవి కొన్ని కథలు వర్కౌట్ అవ్వలేదు, కొన్ని రకరకాల రీజన్స్ వల్ల ఆడలేదు, బట్ అగైన్ ఇట్ చేంజ్డ్. రైట్ రైట్. సో ఎవ్రీ టైమ్ ఐ సీ లైక్ ఎవ్రీ 2-3 ఇయర్స్ ఇఫ్ యూ లుక్ బ్యాక్, అరే ఐవ్ లెర్న్ సంథింగ్ యాజ్ అన్ యాక్టర్. ఓకే, బికాస్ ఈచ్ క్యారెక్టర్ విల్ టీచ్ యూ సంథింగ్. కరెక్ట్. సో యూ కీప్ గ్రోయింగ్ యాజ్ అన్ యాక్టర్, యూ కెన్ నెవర్ బీ ద బెస్ట్ యాక్టర్. కరెక్ట్. సో ఐ లుక్ ఎట్ ఇట్ దట్ వే. రైట్. అండ్ ఆ ప్రెషర్ అయితే ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న సినారియోకి మనకున్న ప్రెషర్ అల్ల టు టెల్ గుడ్ స్టోరీస్. కరెక్ట్. విచ్ గివ్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. స్టోరీ ఒక్కటి ఉంటే సరిపోట్లా. ఇప్పుడు బాయ్ మీట్స్ గర్ల్ లేకపోతే ఒక థ్రిల్లర్ అదంటే, సో దే హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ న్యూనెస్, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి. లార్జర్ దెన్ లైఫ్, ఒక గ్లోరిఫికేషన్ లేదా ఒక టైం ట్రావెల్, లేకపోతే ఒక కార్తికేయ 2 లాంటి ఒక ఒక పురాణాలు, అడ్వెంచర్ ఫిల్మ్స్, కేజీఎఫ్, పుష్ప, ఒక ఏదో ఒక ఎక్స్పీరియన్స్ కావాలి వాళ్ళకి. సో ఇఫ్ యూ కెన్ గివ్ దట్ ఐ థింక్ ఇట్ విల్ వర్క్అవుట్. సో వీ షుడ్ కీప్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమా. ఇది వచ్చింది కదా అని ఇదే హిట్ పట్టుకుని నువ్వు వెళ్ళావంటే ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేవు. సో యూ నీడ్ టు కీప్ ఎక్స్పెరిమెంటింగ్. యూ మైట్ సక్సీడ్ ఆర్ యూ మైట్ నాట్, బట్ యూ హ్యావ్ టు కీప్ ఎక్స్పెరిమెంటింగ్. రైట్. సో నేను చెయ్యను ఇట్లాంటి రోల్స్ అని కొన్ని స్పెసిఫిక్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఏం లేదు. లేదు. సో వుడ్ యూ ఇప్పుడు మన విజయ్ సేతుపతి చేసినట్టు వుడ్ యూ డూ ట్రాన్స్జెండర్? ఐ వుడ్ లవ్ టు. రైట్. నో, ఐ వుడ్ లవ్ టు. సంబడి కమ్స్ విత్ ఎ స్క్రిప్ట్, ఐ వుడ్ లవ్ టు డూ. ఇంటెలిజెంట్ అండ్ స్టఫ్, యు వుడ్ డూ ఎనీథింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అగైన్, దట్ ఎమోషన్ హ్యాస్ టు బి దేర్. రైట్. ఇప్పుడు మీరు మన లారెన్స్ సినిమాలో వచ్చింది, అవును, ఎవరు, శరత్ కుమార్ గారిది. కరెక్ట్. ఓ మై గాడ్. నేను మన రాధిక గారితో, యూ షుడ్ సీ శరత్ గారు, ఇంత బాడీ వేసుకుని ట్రాన్స్జెండర్ లవర్స్, ఇట్ వాస్ లైక్ వావ్. అంటే సో నాకు టుక్ మీ బై షాక్ విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి అంటే సి యాజ్ అన్ యాక్టర్, సి దట్స్ వేర్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ యాజ్ అన్ యాక్టర్. రైట్. బట్ దో స్టోరీ షుడ్ కమ్. కరెక్ట్. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే చాలా మంది ఇప్పుడు యాక్టింగ్ కోసం అని మనం సినిమా చేస్తే కుదరదు. రైట్ రైట్. ఆ స్టోరీలో ఇట్ హ్యాస్ టు హ్యావ్ దట్ యునో న్యూనెస్. సో ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. కొత్త వాళ్ళు ఉన్నా కానీ జస్ట్ లైక్ బీన్, డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఒకే ఒక జీవితం అంతా ఇప్పుడు కొత్త లైక్ కొత్త డైరెక్టరే. కరెక్ట్. So I mean, I've been doing films with only new directors. Oh, no. Oh, right from my career, like Gamyam, Prasthanam, right, Sujit, Gandhi, right, ippudu itanu. So andaru kotta film directors ay kada, short film chese vachina. True, that's true. Avunu naku oka doubt, ee Bhaskar lo CKR enti? So basically because of numerology anamata. Okay. Ma nanna student union leader Osman University lo undedi. Very strong belief. మంచిగా సబ్జెక్ట్ లో మెటిక్యులస్ ఉండేది, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఆల్ దట్. ఓకే ఓకే. న్యూమరాలజీ ఫాలో అవుతారు బేసిక్లీ. హి అంటే హి వాస్ ఆన్ ది అదర్ సైడ్ ఫస్ట్. ఓకే. స్టార్టింగ్ లో అంటే సైన్స్ అది ఇది. రైట్ రైట్. ఆయన బాగా దెబ్బలు తిన్న తర్వాత హి జస్ట్ సడన్లీ బికేమ్ వాస్తు, అస్ట్రాలజీ, న్యూమరాలజీ మీద బాగా ఇది. నాకు అది నచ్చకపోయేది. సో ఐ యూస్ టు హేట్ ఇట్. చుట్టాలందరూ కూడా వాస్తు చెప్తాడు, సొంతిలు లేదు అని తిట్టేవాళ్ళు డాడీని. ఓకే ఓకే. సో నేను ఎప్పుడు నాన్నతోటి, అండ్ హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్, ఎవరికి అంటే వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పేది. హీ వాజ్ వెరీ మచ్ ఇన్ టు దట్ బిలీఫ్. సో నేను ఎప్పుడు, ఐ నెవర్ హ్యాడ్ అ గుడ్ కాన్వర్సేషన్ అబౌట్ హిమ్, అబౌట్ దిస్ టు డాడ్. నా పేరు కూడా సి ఉంది, క్లాస్లో అందరు నవ్వుతారు అది చూసి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు. వన్ డే యూస్ టు సే, మనం ఏదో ఒకటి నమ్ముతాం రా, నేను ఇది నమ్ముతున్నాను, నమ్మకం ఇంపార్టెంట్. సో నేను నమ్ముతున్నాను ఇది, ఎవడో ఏదో నమ్ముతుంటే దాన్ని మాత్రం నువ్వు షేక్ చేయొద్దు ఎప్పుడు, ఆ నమ్మకం నన్ను వదిలేసేయను. అది మళ్ళీ కొంచెం మెచ్యూర్ అయినాక అర్థమైపోయింది, సరే ఇంకా ఆయన ఇంతే, దీని నుంచి ఆయనకు హ్యాపీనెస్ ఉంది, లెట్స్ గో అహెడ్ అన్నప్పుడు, పెళ్లి చూపులు అవ్వక ముందు మా మదర్, నేను, వీఆర్ టెండింగ్ టు హిమ్, హార్ట్ ప్రాబ్లం ఉండి, లెగ్స్ వేస్ ఫోలన్ అప్, అప్పుడు నేను కొంచెము ఇమోషనల్గా ఫీల్ అయ్యి కూర్చున్నప్పుడు, ఏం కావాలరా నీకు, మీరు ఉండాలి, మొత్తం సక్సెస్ అయినాక పెద్ద కారులో తిప్పుతాను మిమ్మల్ని. నేను కారు కొన్నాక నేను ఆటోలో వెళ్తా, నాకు దాంతో సంబంధం, ఏం కావాలి నీకు అంటే, సినిమా హిట్ అయితే చూడండి మీరు, సినిమా హిట్ అవుతుందని నాకు తెలుసురా, 2 నేషనల్ అవార్డులు 100 రోజులు ఆడుతుంది అని. హి టోల్డ్ దట్, హి సెడ్ దట్ స్పెసిఫిక్ థింగ్ అన్న. ఈ మధ్య కాలంలో
పది రోజులు కూడా సినిమాలు ఆడతలేవు, వీకెండ్ తెలిసిపోతుంది, అదే ఆ టైం అయిపోయింది 100 రోజులది. ఇంకా రెండు నేషనల్ అవార్డు అంటే ఈయన ఏదో అంటాడు అది ఇది అన్నది. అన్న తర్వాత హీ పాస్డ్ అవే, చనిపోయినారు. చనిపోయిన తర్వాత స్క్రిప్ట్ చదువుతా అని పూజ రూమ్లో ఇట్లా ఓపెన్ చేస్తే నేను ఐ హెల్డ్ ద స్క్రిప్ట్, ఐ సెడ్ థియేటర్లో చూడాలి మీరు అన్న. అన్న తర్వాత హీ పాస్డ్ అవే. అయిపోయిన తర్వాత అమ్మ దగ్గర చెప్పిన ఐ విల్ మేక్ ద ఫిల్మ్ ఫర్ డాడ్. సో పెళ్లి చూపులు స్టార్టింగ్లో కూడా దిస్ వన్ ఇస్ ఫర్ యూ డాడ్ అని ఉంటుంది. సో అది అయిపోయింది సినిమా. అయిపోయిన తర్వాత అనుకోకుండా ఎవరు తీసుకోకపోతే సురేష్ సార్ 29th June or July ఐ థింక్ 29th July ఐ థింక్ సురేష్ సార్ టుక్ ద ఫిల్మ్ అండ్ ఐ మీన్ డిస్ట్రిబ్యూటెడ్ ద ఫిల్మ్ దెన్ రిలీజ్డ్ ఇట్. 100th day వాజ్ మై బర్త్డే అండ్ ద వరల్డ్ ప్రీమియర్ వాజ్ ఆన్ మై డాడ్స్ బర్త్డే. నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది మా మమ్మీ డాడీ యానివర్సరీకి. సో దెన్ ఐ రియలైజ్ ద థింగ్ మై డాడ్ సెడ్, నమ్మకం అనేది ఉంటుంది, దేర్ సంథింగ్ మోర్ టు లైఫ్. ఐ రీటైన్ ద నేమ్ జస్ట్ అవుట్ ఆఫ్ ప్యూర్ రెస్పెక్ట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్స్ మై నేమ్. వెరీ నైస్. సో వన్ థింగ్ ఐ హావ్ టు ఆస్క్, ఐ హావ్ టు పుట్ యు ఇన్ ద స్పాట్. ఉన్నది ఒకటే జీవితం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఆఫ్ మీరు పాస్ట్లో ఈ అమ్మాయి అంత బాగాలేదురా అనుకున్న అమ్మాయి కొన్ని ఏళ్ళ తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయితే మీరు బ్యాక్ వెళ్ళి ఛా అనుకోని టైం మెషిన్ ఉందా అట్లా ఏమైనా? అండ్ మేబీ వాళ్ళు అనుకుండొచ్చేవారు నేను. ఎగ్జాక్ట్లీ నా గురించి, ఎందుకంటే ఇంటర్లో ఇదన్నీ ఇంత క్లిప్స్ పెట్టుకుని ఇప్పటికీ ఆ ఫోటోలు ఉంటాయి. ఇది మా ఇంటర్లో, అదే మా సత్యానంద గారి ఇన్స్టిట్యూట్లో ఇంత ఇంత క్లిప్స్ పెట్టుకుని ఇంత కళ్ళ జోడు పెట్టుకుని అసలు మోస్ట్ అగ్లియెస్ట్ అపియరెన్స్ ఉండేది. ఓకే, వీడు హీరో అవుతారని ఎవరు నమ్మేవారు కాదేమో, కానీ చెప్పేవారు అనమాట. నా ఫ్రెండ్స్కి అందరికి చెప్పేది, ఇది ఇంటర్ నుంచి చెప్పడం మొదలు పెట్టా. స్ట్రాంగ్ కన్విక్షన్. అప్పటి నుంచే ఐ యూస్ టు ఫనీ ఇన్సిడెంట్స్ చెప్తా. ఒకటి వైజాగ్లో ట్రైనింగ్ కదా, సో అప్పటి నుంచే బయట చేతులు ఇలా ఊపేస్తూ ఉండేవాడు అనమాట. ఊరికినే సరదా ఫన్ కార్లో వెళ్తుండే, ఆడ ఎవరో తెలియక ఇలా దండం పెట్టేస్తుండేవారు. సో ఫ్రెండ్స్ అడిగితే ఏం పిచ్చారా నీకేమన్నా అంటే ఏదో ఒక రోజు చూడరా మనం అవుతాం స్టార్లు అవుతా అయ్యి నేను ఇలా ఊపుతాను ఏదో ఒక రోజు చెయ్యని. లైక్ ఆల్ ఫన్నీ మూమెంట్స్. ఐ వాజ్ అ బ్రాట్. గుడ్, సో దట్ వాస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యు టు గో బ్యాక్ టు దట్ గర్ల్ అని అడుగుదాం. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు ఎనీవన్. ఒకే ఒక జీవితం గురించి టైం మెషిన్ ఉంటే మీరు ఫ్యూచర్ ట్రావెల్ అయ్యి చూసేద్దాం అనే ఎక్సైట్మెంట్ ఉందా? లేదు అంటే లేదు లేదు, ఐ వాంట్ టు లివ్ ద మూమెంట్. యు వాంట్ టు లివ్ ద మూమెంట్ అండ్ ఎంజాయ్ దిస్ మూమెంట్. I think that is what the film is also about. That's right? All about Adanna. That film transformed me as an actor, as a person also. Okay. Idvar koncham bayam bayanga berugga lapte edo oka aalochana nenu net gurincho aalochana future em odo ano edo oka insecurity undu ga. I think this film, I think it's sealed it. I think we should at least try. It's very hard to be like that, right? But ala undigelthe nothing like it. Aakhariki meeru సినిమా లవర్స్కి మీ ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్ ఇన్ జనరల్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు టెల్ దెమ్ అబౌట్ ఒకే ఒక జీవితం? అబౌట్ ఒకే ఒక జీవితం, ఇట్స్ అ వెరీ జెన్యున్ ఫిల్మ్, వెరీ హార్ట్ టచింగ్ ఫిల్మ్ అంటారు. జస్ట్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, రైట్, హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్, రైట్, జస్ట్ చిల్ బ్రో. అండ్ థ్యాంక్స్ టు యూ ఫర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మాకు డైలాగ్స్ రాసినందుకు ఇలా వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లేదు, యాక్చువల్లీ ఇట్స్ అ హోమ్ ఫిల్మ్ ఉంది, ఎందుకంటే కార్తిక్ ఆ టైం నుంచే తెలుసు, రీతు, దర్శి. ఓ యా, కరెక్ట్. సో ఇట్స్ ఫర్ మీ, ఐఎమ్ రూటింగ్ ఫర్ దర్శిని. యూ విల్ సీ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్ ఆల్ టుగెదర్. ఐఎమ్ సూపర్ హ్యాపీ వాచింగ్ హిస్ పర్ఫార్మెన్స్. దర్శి, కిషోర్ కూడా యూ విల్ బి లైక్ వావ్, అసలు. అండ్ యూ వోంట్ సీ లైక్ దెమ్ యాజ్ కమీడియన్స్. You will be seeing as characters. Correct. Because Karthik cheppinappudu kuda it was a nice ride. So that's what even I want to say. Okay, okka jeevitham gurinchi my word is aa story cheppinappudu naaku chaana deep ga touch ayind because of what we spoke. Right. Adhe vidhanga naaku telisi theater lo kuda chaana mandi they will enjoy the ride, right. Laugh, right. And also Amala ma'am mimmalni mothers and duo chusi I think they'll feel it. He's got that aura and everything. Asala theater lo kuda chusinappudu. So I'm so glad that I was a part of it
and together we are bringing this little piece of joy to Telugu audiences. This is our first collaboration. Correct. చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను బయట, ఇప్పుడు తరుణ్తో చేస్తున్నావు తరుణ్తో చేస్తున్నావు అని. రన్ రాజా రన్ తర్వాత కూడా చాలా మంది దే కేమ్ అండ్ ఆస్క్ మీ. ఇన్ఫాక్ట్ సుజిత్ ఇస్ అ బిగ్ అడ్వకేట్, సే బ్రో అది ఇది అని. సో నేను రీసెంట్ గా మనం కలిసినప్పుడు కూడా అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ ఐ వాస్ ఆస్కింగ్ యు, రైట్ రైట్, సో మీకు క్రైమ్ ఇష్టం అంటే ఐ విల్ కమ్ అప్ విత్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఒకసారి జామ్ చేద్దాం. జామ్ చేద్దాం, యా, ఐ యామ్ రెడీ, ఐ వుడ్ లవ్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. 100% కూల్. సో ఓకే, ఒక జీవితం, సో లెట్స్ డు వాట్ ఎవర్ వి కెన్, యా, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హై గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హై, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థాంక్యూ. Hi everybody, నేను మీ పూజిత పొన్నాడ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.